మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు. సో మహాలయ పక్షాల్లో పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు. సో స్త్రీ శాపం, అలాగే సర్పదోషం, పితృదేవతల శాంతి, పిండ ప్రధానం, తిలాహోమం, ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకి అంత అభివృద్ధి చెందుతారు, ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది, ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకుని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది. సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు, అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయన్నమాట, ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు. కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం, వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది. ఎంతోమంది అభివృద్ధి చెందారు, వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది, ఆ వీడియోలో కూడా చూడొచ్చు. సో అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అమావాస్య అక్టోబర్ 2 2 బస్సులు వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ శ్రీమాత్రే నమః. అమ్మ, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించిన వాళ్ళు కావచ్చు, ఇంతకుముందు వ్యాపారం ప్రారంభించి అసలు వ్యాపారంలో గ్రోత్ లేదు, వ్యాపారం సరిగా నడవట్లేదు అనుకునేవారు వ్యాపారం సరిగా నడవాలి అనేసి అంటే ఏం చేయాలంటారమ్మా, ఏమన్నా రెమెడీస్ ఉన్నాయంటారా సరిగా సాగాలి అంటే? సో వ్యాపార సంస్థలు అంటే ఎటువంటి వ్యాపారాలు మనం అనుకోండి, చాలామంది ఏంటంటే వ్యాపారం అని అంటే మనకి చిన్న షాప్ నుంచి వ్యాపారం ఉంటుంది, పెద్ద సంస్థల వ్యాపారం ఉంటుంది. సో మీరు అడిగిన వ్యాపారం అంటే ఏ రకమైన వ్యాపారాలు అంటే అమ్మ, క్లాత్ బిజినెస్ కావచ్చు, ఫుడ్ బిజినెస్ కావచ్చు, ఇంకేదైనా రియల్ ఎస్టేట్ సంథింగ్ ఇలాంటి బిజినెస్లు ఉంటాయి కదమ్మా, వారు ఏం చేసుకోవాలంటారు? రియల్ ఎస్టేట్ సంబంధించిన బిజినెస్లు కానీ, సినిమా ఆఫీసులు కానీ బిజినెస్లు కానీ, ఇండస్ట్రీ సంబంధించిన బిజినెస్ కానీ పెద్ద పెద్దవి నాన్న, వాటి రెమెడీస్ సపరేట్. ఏంటి చిన్న చిన్న మీరు బట్టల షాపులు, చిన్న షాపులు అంటే అది వేరే రెమెడీస్, పెద్ద బట్టల షాపులు ఉన్నాయి అనుకోండి అదొక రెమెడీస్. ఏంటి చిన్న చిన్న బ్యూటీ పార్లర్స్ ఉన్నవాళ్ళు, చిన్న ఫ్యాన్సీ షాప్స్ ఉన్నవాళ్ళు, తర్వాత కిరాణా షాప్స్ సామాన్ అమ్మేవాళ్ళు, తర్వాత ఇంకెవరున్నారు, ఇంకా చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నాయి, ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు, కర్రీస్ పాయింట్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళకి సపరేట్ సపరేట్ రెమెడీస్ ఉంటాయన్నమాట. ఓకే. సో ఎవరికి ఏ సమస్య ఉందో అనేది, ఆర్థిక ఇబ్బంది అయిన సమస్య ఉందా, లేదా జనాకర్షణ ధనాకర్షణ తక్కువ ఉందా అనేది చూసుకోవాలి ఒకటి. తర్వాత వీళ్ళు చేసే వ్యాపారానికి ఆ స్థలం వాళ్ళకి సరిపోయిందని చూసుకోవాలి. ఓకే. చాలా మంది ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ఫ్యాన్సీ షాప్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవాలంటే ఉత్తరం వైపు ఉన్న షాప్స్ బాగా కలిసి వస్తాయి వాళ్ళకి, నార్త్ ఫేస్లో ఉన్నవి. సో ఆ విధంగా ఉన్నాయో చూసుకోవాలి, లేదా కనీసం నార్త్గానే వాళ్ళ కౌంటర్ ఉండేటట్టు చూసుకోవాలి, క్యాష్ కౌంటర్స్. ఓకే. అలా ఉండడం వల్ల కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళు వీళ్ళందరికీ పడమర ఫేస్ బాగా కలిసి వస్తాయి. ఓకే. ఫుడ్ బిజినెస్ కానీ చిన్న చిన్న ఆయిల్ కిరాణా ఇవి జనరల్ ఇవి షాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పడమర ఫేస్ ఎక్కువ కలిసి వస్తుంది. సో ఈ విధంగా చూసుకోవాలి, ఆ విధంగా షాపులో వ్యాపారాలు అభివృద్ధి అవ్వాలంటే అలా ఉంటుంది దానికి రెమెడీస్. సో ఏదైనా రెమెడీస్ చేయాలి అనుకుంటే ఏ షాప్లో అయినా, అంటే చిన్న చిన్న షాప్స్ మీరు చెప్పినట్టుగా, పెద్ద పెద్ద షాపులు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాటికి ప్రతి నెల నక్షత్రం రోజున, ఒక పౌర్ణమి రోజున ఒక హోమం చేయిస్తారు. ఓకే. హోమం చేయడం వల్ల అభివృద్ధి ఉంటుంది. ఓకే. ప్రతి అంటే ఆ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ నక్షత్రాన్ని, వాళ్ళ నక్షత్రానికి ఓకే సంపత్తారు కానీ క్షేమతారు కానీ సాధంతారు కానీ రోజు చూసుకొని ఆ రోజు పెద్ద హోమం చేయించుకోవాలి. నెలకు ఒకసారి హోమం చేయించాలి, అది షాప్లో చేయించవచ్చు, ఇంట్లో చేయించుకోవచ్చు. చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు లేకుండా దీనిదిన అభివృద్ధి ఉంటుంది. పెద్ద పెద్ద సంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ ఆఫీసెస్, వీడి కూడా అంతే, హోమం వాళ్ళ స్థానాబలం చూసుకొని వాళ్ళ గ్రహస్థితి ఏమి, చాలా మందికి జాతకం తెలియదండి, పేరు ఏ రాశి వచ్చింది, ఆ రాశి అధిపతి ఎవరు, ఆ రాశాధిపతి ఎవరైతే తెలిసి దాని ప్రకారం వాళ్ళకి ఏ గ్రహాలు నడుస్తున్నాయి, గోచారంలో ఎవరు నడుస్తున్నారు, దాన్ని బట్టి వీళ్ళు ఏ నెల ప్రతి నెల వీళ్ళు ఒక్కొక్క, అంటే ప్రతి మనిషి పుట్టగానే వాళ్ళకు ఒక గ్రహస్థితి అనేది ఏర్పడుతుంది, చూసుకునే వాళ్ళకి తెలుస్తుంది, ఆ డేట్ టైం బతు ఉన్న వాళ్ళకి, టైం బతులు లేని వాళ్ళకి తెలియదు. సో అందుకని ఏంటంటే మాకు ఇది జరగదేమో అని, కానీ మనకి పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో ఆ పని ప్రకారం మనం చేస్తాం. కొంతమంది ఆయిల్ బిజినెసే చేస్తారు, వాళ్ళకి అదే సక్సెస్ అవుతుంది, కొంతమంది వాటర్ బిజినెసే చేస్తారు, వాళ్ళకి అదే సక్సెస్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే అది వాళ్ళకి అక్కడ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది వాళ్ళ జాతకంలో,
సో చంద్రుడు ఒక అనుగ్రహం ఉండడం వల్ల వాళ్ళ వాటర్ బిజినెస్, శని భగవాన్ ఒక అనుగ్రహం ఉండడం వల్ల వీళ్ళు ఆయిల్ బిజినెస్, పెట్రోల్ బిజినెస్, ఇంకా ఈ మామూలు ఈ చీకటి వ్యాపార వస్తువులు అన్ని బిజినెస్ చేయడానికి కారణం శని భగవాన్ ఒక శని భగవాను రాహు. సో వీళ్ళు ఒక ఎనర్జీస్ పనిచేస్తాయంటే వీళ్ళు అలాంటి వ్యాపారాలు చేస్తారు. ఇక చిన్న చితక వ్యాపారాలు అంటే చిన్న చిన్న వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో, అంటే చిన్న ఫ్యాన్సీ షాపు, చిన్న ఫుడ్ కోర్ట్ లాంటిది, ఇలా పెట్టే వాళ్ళందరికీ ఏంటంటే ఏ శుక్రుడు ఒక అనుగ్రహం ఉంటాడు. వాళ్ళు ఏంటంటే చిన్న వ్యాపారం అయినా బాగా బ్రహ్మాండంగా చూడడానికి చిన్న చిన్నగా బాగా సంపాదిస్తారు. ఇప్పుడు జనరల్గా చూడండి, బయట బండి మీద చిన్న బజ్జీలు వేసేవాళ్ళు రోజుకి బాగా సంపాదించుకుంటారు వాళ్ళు, కానీ చూడడానికి వాళ్ళకి చిన్న వ్యాపారంలా కనిపిస్తుంది కానీ వాళ్ళు సంపాదించింది బాగానే ఉంటుంది. ఈ విధంగా చేసుకునే వాళ్ళకి వీళ్ళ పరిహారాలు ఏంటంటే, ప్రతి చిన్న చిన్న వ్యాపారాలు చేసే అందరికీ అంటే వీళ్ళ పరిహారం ఏంటంటే, ప్రతిరోజు వాళ్ళు చిన్న షాప్స్ ఉన్నవాళ్ళు షాప్ ఓపెన్ చేయగానే సాంబ్రాణి ధూపం వేసుకోవాలి, అంటే శుభ్రంగా క్లీన్ చేసేసి క్లోజ్ చేసే ముందు కర్పూర దీపంతో దిష్టి తీయాలి, ప్రతిరోజు తీయాలి. తీయడం వల్ల వీళ్ళకి ఆ నెగిటివ్స్ ఏమైనా ఉంటే, నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఫామ్ అవుతుంటే పోతుంటాయి. చాలామంది వచ్చి షాప్ బాగుంది అంటే చాలా దిష్టి. సో నీకేమో, నీ బ్రహ్మాండంగా షాప్ ఉంది, నువ్వు బ్రహ్మాండంగా రెండు మూడు షాపులు నడిపిస్తున్నావు, నీకేం తక్కువ అని అంటే దిష్టి. సో ఈ నరదిష్టి అనేది చాలా ప్రమాదకరమైంది, చాలా ప్రమాదకరమైంది. చూడడానికి అది సాఫ్ట్గా కనిపిస్తుంది కానీ మనుషులు అలా డౌన్ చేసేస్తుంది. ఇప్పుడు మనమే చూడండి, ఒక పెళ్ళికి మంచిగా తయారై వెళ్ళామంటే అందరూ బాగుంది, చీర బాగుంది, నగలు బాగున్నాయి, అదే మీరు బాగున్నారు అన్నారనుకోండి, 10 మంది అన్నప్పటికీ మన ఇంటికి వచ్చేప్పటికి డల్ అయిపోతాం. అవునమ్మా. సో అది దిష్టి. సో ఎప్పుడైతే నరదిష్టి అనేది చాలా డేంజర్గా పనిచేస్తుంది. సో షాప్లో వ్యాపారం అభివృద్ధి అవ్వట్లేదు అంటే దిష్టి ఉందేమో అని ఫస్ట్ ఈ పరిహారం చేయాలి, చేసి చూడాలి. అలా చూసిందంటే బాగుంది, వృద్ధి బాగుంది, బాగానే అభివృద్ధి అవుతుంది అనుకోండి, పర్వాలేదు. అయినా అవ్వట్లేదు అంటే వాస్తు ప్రాబ్లం, ఆ షాప్లో ఉన్న వాస్తు, ఆ స్థల ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. ఆ స్థలం నుంచి బయటకు వెళ్ళడమో లేదా ఇంకో దగ్గర పెట్టుకోవడమో చేయాలి. ఈ చిన్న పరిహారం చేయడం వల్ల ఏంటంటే తెలుస్తుంది అండి. చాలా మంది షాప్లోని ఒక ఆఫీస్లో, ఈ రియల్ ఎస్టేట్ ఆఫీసులు కానీ ఏదైనా ఆఫీసులు ఉంటే ఆఫీస్ రిసెప్షన్ టేబుల్ మీద ఒక గ్రీన్ కలర్ డబ్బా తీసుకొని దాని నిండా కర్పూర బిళ్ళలు వేసి, మన ఇది ధూపం ఇచ్చారు కర్పూర బిళ్ళలు ఫుల్గా వేసి గట్టిగా టైట్గా బిగించి కర్పూర డబ్బా ఎదురుగుండా కనిపించే పెట్టాలి. వచ్చిన వాళ్ళందరూ ఆ కర్పూరాన్ని చూస్తారో దిష్టిపోతుంది. అప్పుడు ఆఫీస్ చాలా బాగుంది ఇలా చూస్తే ఆ కర్పూరం కనిపించాలి వాళ్ళకి, ఆ కనిపించేటట్టుగా పెట్టండి. దానివల్ల ఏంటంటే ఆ దిష్టి రాకుండా పోతుంది, ఆఫీస్ మంచి దిందని అభివృద్ధి అవుతుంది అండి. ఈ బట్టల షాపులు వ్యాపారస్తులు వీళ్ళు ఉత్తరం మూలన ఒక గ్రీన్ కలర్ వస్త్రంలో 999 గ్రాములు పెసలు వేసి గట్టిగా మూట కట్టాలి. మూట కట్టి ఉత్తర దిక్కున ఆ పైన పెట్టాలి ఒక మూలకి, కనిపించట్లేదు అది, ఎవరు కనిపించట్లేదు కానీ ఉత్తరంలో పెట్టాలి అది. ఆ పెసలు మూట పెట్టడం వల్ల సో వీళ్ళకి ధనం అలా మూట కట్టగలుగుతారు. ప్రతి అమావాస్యకి అవి తీసి చూడాలి, చెక్ చేయాలి, దాంట్లో పురుగు పట్టినా ఏం పట్టినా తీసి మళ్ళీ నీళ్ళలో పారేసి మళ్ళీ ఫ్రెష్ క్లాత్లో మళ్ళీ పెసలు కట్టాలి. అది ఒకసారి 3 అమావాస్యలకు 4 అమావాస్యలకు పాడవుతాయి. మామూలుగా జనరల్గా ఏంటంటే ఒక అమావాస్యకి ఏం పాడవద్దు, ఒక 3 అమావాస్యల తర్వాత 4 అమావాస్య రోజు చూసి తీయాలి. 4 అమావాస్య కానీ, 6 అమావాస్య కానీ, 8 అమావాస్య కానీ ఇలా చూసుకోవాలి. అంటే 3 అమావాస్య కాకుండా ఇలా రావాలి, 4, 6, 8 ఇలా చూసుకొని అమావాస్య రోజు ఓపెన్ చేసి చూసి ఒక పురుగు పట్టిందని తీసి నీళ్ళలో పారే నదిలో, అంటే నిలవ ఉన్న చెరువులో కాదు, పారే నదిలో ఆ క్లాత్ ఓపెన్ చేసి ఇలా వేసేసి ఆ క్లాత్ వదిలేయాలి. అప్పుడు వీళ్ళకి ఎటువంటి నెగిటివ్స్ ఎనర్జీస్ ఉన్నా పోతాయి. ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల వీళ్ళకి దినదిన అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద ఆఫీసుల్లో, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద బట్టల షాప్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏంటంటే ప్రతి నెల పౌర్ణమి రోజు హోమం చేయించుకోవాలి. ఏ హోమం, దత్తాత్రేయ హోమం కానీ, లేకపోతే చండీ హోమం కానీ, సుదర్శన హోమం కానీ, చాలామందికి ఏంటంటే వాళ్ళ జాతక ప్రకారంగా చూసుకొని సుదర్శన హోమం కానీ, చండీ హోమం కానీ, దత్తాత్రేయ హోమం కానీ చేయించుకోవాలి. సో దత్తాత్రేయ హోమం చేయించడం వల్ల గురువు ఒక అనుగ్రహం, అంటే జాతకంలో గురుబలం తక్కువ ఉంటే ఎంత సంపాదించినా డబ్బు నిలబడదు. చూడడానికి వ్యాపారం పెద్దగా కనిపిస్తుంది, ఇల్లు పెద్దగా ఉంటుంది, అన్నీ లగ్జరీస్ ఉంటాయి పాపం, కానీ డబ్బు చేతిలో ఉండదు. సో వీళ్ళకి దత్తాత్రేయ హోమం చేయించుకోవడం, ప్రతి పౌర్ణమి దత్తాత్రేయ హోమం చేయించుకోవడం వల్ల అవి నిలబడతాయి. ఈ విధంగా చేసుకోవాలి. కొంతమందికి ఎంత సంపాదించినా ఇంట్లో ఏదో ఒక పోరు, ఇంట్లో ఏదో ఒక డిస్టర్బెన్స్, మనశ్శాంతి ఉండదు, ఇబ్బంది పడుతూనే ఉంటారు, ఏదో ఒక టెన్షన్ పడుతూ ఉంటారు, వాళ్ళు చండీ హోమం.
తర్వాత ఎప్పుడైనా సరే ఏ పనైనా అవ్వట్లేదు, ఒక రకమైన వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి కానీ ఏది కన్నా మన చేతిలో కనిపించట్లేదు, లెక్క తెలియట్లేదు అండి. లేదా మనుషులు నిలబడట్లేదు, వచ్చిన వాళ్ళు వచ్చిన వెళ్ళిపోతున్నారు, సరిగా సంస్థలో సరిగా అందరూ కరెక్ట్గా పనిచేయట్లేదు, ఉద్యోగం చేయట్లేదు సరిగా వాళ్ళు, సరే వాళ్ళ సాలరీస్ టైంకి ఇవ్వలేకపోతున్నాం. ఇలాంటి వాళ్ళు వాళ్ళు సుదర్శన హోమం చేయించుకోవాలి. అంటే ఇది పెద్ద పెద్ద సంస్థల వాళ్ళు చేయించుకోవాల్సింది. మామూలుగా మామూలు చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు చక్కగా ఈ కర్పూర డబ్బా పెట్టడం వల్ల ఈ కర్పూరం శుభ్రంగా అది తీయట్లేదు, ఎప్పటికీ అలా ఉండొచ్చు. సంవత్సరం వరకు ఆ కర్పూరం అలా ఉండి మళ్ళీ సంవత్సరం రోజు అంటే మళ్ళీ ఉగాది రోజు, ఉగాది రోజు ఈ కర్పూరాన్ని మొత్తం షాపుకి దిష్టి తీసేసి ఒక ఎవరు లేని ప్లేస్లోకి తీసుకెళ్ళి ఆ కర్పూరం వేసి అంటించేయాలి. ఓకే, అంటే మన షాప్ ముందు అంటిస్తే పెద్ద మంట వస్తుంది కదా, అవును. అందుకని ఎవరు లేని ప్లేసులు తీసుకెళ్ళి దాంట్లో అక్కడ అంటించాలి, అంటించి మొత్తం కరిగి పెట్టేసి మళ్ళీ కొత్త డబ్బా తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా నింపి మళ్ళీ ఉగాది రోజు పెట్టాలి. ఇలా సంవత్సరానికి ఒక రోజు చేస్తే దినదిన అభివృద్ధి ఉంటుంది షాప్స్లో. సూపర్ అమ్మ, అసలు వ్యాపారంలో అభివృద్ధి రావాలి అనేసి అంటే ఎలాంటి వ్యాపారాలు ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎలాంటి రెమెడీస్ చేయాలనేసి కూడా చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.